విశాఖపట్నం ఇండియాలో ఒక ముఖ్యమైన సిటీ అలాగే నవ్యాంధ్రప్రదేశ్లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ హైదరాబాద్ తర్వాత ముఖ్యమైన సిటీ వచ్చేసి విశాఖపట్నమే అలాంటి విశాఖపట్నంలో ఉన్న విశాఖపట్నం రైల్వే స్టేషన్కి సంబంధించిన విషయాలు అలాగే రైల్వేస్ పరంగా విశాఖపట్నం ఎంత అభివృద్ధి చెందిందో ఈ వీడియోలో తెలుసుకుందాము మీరు టెక్ చేతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి వైజాగ్ రైల్వే స్టేషన్ని ఎప్పుడు నిర్మించారో అప్పటి నుంచి మొదలు పెడదాము వైజాగ్ రైల్వే స్టేషన్ వచ్చేసి బ్రిటిష్ వాళ్ళు నిర్మించారు అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఈ తూర్పు తీరం వెంబడి రైల్వే లైన్ వెయ్యాలని నిర్ణయించుకున్నారు ఆ రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా పద్దెనిమిది వందల తొంభై ఆరో సంవత్సరంలో వైజాగ్ రైల్వే స్టేషన్ నిర్మించారు అప్పట్లోనే ఇదే చాలా కీలకమైన రైల్వే స్టేషను అప్పట్లో ఈ రైల్వే స్టేషన్ని వాల్తేర్ రైల్వే స్టేషన్ అనేవాళ్ళు ఆ తర్వాత ఈ రైల్వే స్టేషన్ యొక్క నేమ్ని విశాఖపట్నం రైల్వే స్టేషన్గా మార్చారు బ్రిటిష్ వాళ్ళ టైంలో ఇంగ్లాండ్ నుంచి ఇండియాకి దిగుమతి అయ్యే సరుకుల్ని వైజాగ్ పోర్ట్ నుంచి రైళ్ల ద్వారా ఇతర ప్రాంతాలకి తరలించేవాళ్ళు అందువల్ల అప్పట్లోనే వైజాగ్ రైల్వే స్టేషన్ అనేది చాలా కీలకమైన రైల్వే స్టేషన్ వైజాగ్ రైల్వే స్టేషను వాల్తేర్ రైల్వే డివిజన్ పరిధిలో ఉండేది ఈ వాల్తేర్ రైల్వే డివిజను బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి ఉంది స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండియాలో ఉన్న రైల్వే లైన్స్ అన్ని ఇండియన్ రైల్వేస్ పరిధిలోకి వెళ్ళాయి అలాగే ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఈ రైల్వే లైన్స్ అన్నిటిని కొన్ని జోన్స్గా డివైడ్ చేశారు ఈ వాల్తేర్ డివిజను వాల్తేర్ డివిజన్లో ఉన్న వైజాగ్ రైల్వే స్టేషను సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్ పరిధిలోకి వెళ్ళింది పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో వైజాగ్ రైల్వే స్టేషన్ పేరుని వాల్తేర్ రైల్వే స్టేషన్ నుంచి విశాఖపట్నం రైల్వే స్టేషన్గా మార్చారు కానీ వాల్తేర్ రైల్వే డివిజన్ పేరుని మాత్రం అలాగే ఉంచేశారు వాల్తేర్ రైల్వే డివిజన్ అనే కొన్ని సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల మూడో సంవత్సరంలో ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ని ఏర్పాటు చేశారు భువనేశ్వర్ కేంద్రంగా అప్పుడు ఈ వాల్తేర్ రైల్వే డివిజన్ని ఈ ఈ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోకి తీసుకుని వచ్చారు దాంతో విశాఖపట్నం రైల్వే స్టేషను రెండు వేల మూడో సంవత్సరం నుంచి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోకి వెళ్ళింది ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ అయిన భువనేశ్వర్ కంటే విశాఖపట్నమే చాలా పెద్ద సిటీ అసలు అప్పట్లో ఈ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు విశాఖపట్నాన్ని హెడ్ క్వార్టర్స్గా చేయాలి అని అనుకున్నారంట మొదట్లో కానీ తర్వాత కొన్ని రాజకీయ కారణాల వల్ల భువనేశ్వర్ని ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్కి హెడ్ క్వార్టర్స్ని చేశారంట వైజాగ్ రైల్వే స్టేషన్లో మొత్తం ఎనిమిది ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి రోజుకి దాదాపు నూట ముప్పై రైళ్లు వస్తూ వెళ్తూ ఉంటాయి నేను ఇంతకు ముందే చెప్పాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ తర్వాత వైజాగ్ ముఖ్యమైన పట్టణం అని కానీ మీరు అబ్జర్వ్ చేస్తే సికింద్రాబాదు హైదరాబాద్కి వచ్చే రైళ్ల సంఖ్యతో పోలిస్తే వైజాగ్ రైల్వే స్టేషన్కి వచ్చే రైళ్ల సంఖ్య చాలా చాలా తక్కువ రెండు తెలుగు రాష్ట్రాల్లో వైజాగ్ అంటే చిన్న పట్టణాల నుంచే రెండు వందల పైగా రైళ్లు వెళ్తున్నాయి రోజుకి కానీ వైజాగ్ నుంచి మాత్రం కేవలం నూట ముప్పై రైళ్లే వెళ్తున్నాయి కానీ వైజాగ్ అనేది ఇండియాలోనే చాలా ముఖ్యమైన పట్టణం ఎందుకంటే ఇక్కడ నావెల్ బేస్ ఉంది దానివల్ల ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి చాలామంది ఇక్కడ ఉద్యోగాలు చేస్తుంటారు నావెల్ బేసే కాదు ఇంకా కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి సో వాటిలో కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి చాలామంది పనిచేస్తూ ఉంటారు అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ తర్వాత వైజాగ్ పెద్ద పట్టణం కదా సో చాలామంది బదువు తెరుగు కోసము హైదరాబాద్ వెళ్తారు ఆ తర్వాత వైజాగ్కే వెళ్తారు దీనివల్ల వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతాలకే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాలకు రైళ్ళు ఉండాల్సిన అవసరం ఉంది కానీ అన్ని రైళ్ళు వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి లేవు వైజాగ్ ఇంత పెద్ద సిటీ అయినప్పటికీ రైల్వేస్ పరంగా అభివృద్ధి చెందకపోవటానికి కారణము ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో ఉండటము ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి భువనేశ్వర్ దాంతో ఎక్కువగా ఒడిశాలో ఉన్న రైల్వే లైన్స్ రైల్వే స్టేషన్స్ని అభివృద్ధి చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వైజాగ్ వేరే రాష్ట్రంలో ఉండటం వల్ల దీని అభివృద్ధికి ఎక్కువగా నిధులు కేటాయించడం లేదు అలాగే కొత్త రైళ్లను కూడా ప్రారంభించడం లేదు దీనివల్లే వైజాగ్ రైల్వేస్ పరంగా చాలా వెనకబడిపోయింది ఇది కూడా ఒక ముఖ్యమైన కారణము వైజాగ్ ప్రాంతం వాసులు విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడానికి ఎట్టకేలకు అదైతే సాకారం అయిందనుకోండి దేశంలో కేవలం కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్టే వైజాగ్లో కూడా ఎలక్ట్రిక్ లోకో షెడ్డు డీజిల్ లోకో షెడ్డు రెండు ఉన్నాయి ఈ డీజిల్ లోకో షెడ్లో దాదాపు మూడు వందల లోకోమోటివ్స్ దాకా మెయింటైన్ చేయొచ్చు ఈ డీజిల్ లోకోమోటివ్స్ వచ్చేసి డబ్ల్యూడీజీ ఏ డబ్ల్యూడీఎం టూ డబ్ల్యూడిఎస్ సిక్స్ ఉంటాయి ఇంకా ఎలక్ట్రిక్ షెడ్ విషయానికి వస్తే ఎలక్ట్రిక్ లోకోకోషెడ్లో దాదాపు రెండు వందల దాకా లోకోమోటివ్స్ ఉన్నాయి వీటిల్లో ఎక్కువగా వ్యాగ్ ఫైవ్ వ్యామ్ ఫోర్ వ్యాగ్ సెవెన్ వ్యాగ్ ఫోరు వ్యాప్ సెవెన్ వ్యాగ్ నైన్ ఉంటాయి వైజాగ్ ప్రాంత వాసులు ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధికి సంబంధించి కోరుకునే వాటి విషయానికి వస్తే ముందుగా ప్లాట్ఫామ్స్ సంఖ్య పెంచటము ప్రస్తుతము వైజాగ్లో కేవలం ఎనిమిది ప్లాట్ఫామ్సే ఉన్నాయి కానీ ఇవి సరిపోవటం లేదు ఎందుకంటే వైజాగ్ రైల్వే స్టేషను టర్మినల్ స్టేషను అంటే వచ్చిన ట్రైను మళ్ళీ అదే మార్గంలో వెనక్కి వెళ్ళవలసి ఉంటుంది దీనివల్ల వేరే రైళ్ళు స్టేషన్లోకి ఎంటర్ అవటానికి లేదు ప్లాట్ఫామ్స్ ఖాళీ ఉండక దాంతో చాలా ట్రైన్స్ని అవుటర్లోనే ఆపివేయవలసి ఉంటుంది అరగంట నుంచి గంట వరకు ఇప్పుడు గోదావరి ఎక్స్ప్రెస్ హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి చేరుకుందనుకోండి విశాఖపట్నంలో ప్రయాణికులందరూ దిగిపోయిన తర్వాత మళ్ళీ ఆ ట్రైన్ని కోచ్ యార్డ్కి తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది సో ఈ ప్రయాణికులందరూ దిగేసి ఆ తర్వాత ట్రైన్ని కోచ్ యార్డ్కి తీసుకుని వెళ్ళటానికి దాదాపు గంట సమయం పడుతుంది సో ఈ గంట సమయం పాటు వేరే ట్రైన్కి ఆ ప్లాట్ఫామ్ని అలాట్ చేయడానికి కుదరటలేదు సో ఇలా చాలా ప్లాట్ఫామ్స్ చాలా సమయం పాటు బ్లాక్ అయిపోయి ఉంటున్నాయి దీనివల్ల ట్రైన్స్ అనేవి ఔటర్లోనే అయిపోతున్నాయి అలాగే వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్స్ని కోచియాడికి తీసుకుని వెళ్ళే రైల్వే లైను అలాగే విజయవాడ సైడ్ నుంచి విజయనగరం సైడ్ నుంచి వచ్చే ట్రైన్స్ వైజాగ్ రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అవ్వాల్సిన రైల్వే లైను రెండు క్రాస్ అవుతాయి దానివల్ల ఇప్పుడు ఏదన్నా ట్రైన్ని కోచియాడికి తీసుకుని వెళ్తుంటే ఆ సమయంలో వేరే ట్రైన్ స్టేషన్లోకి ఎంటర్ అవ్వటానికి కుదరటం లేదు అలాగే బయటికి వెళ్ళటానికి కూడా కుదరటం లేదు ఇది కూడా ఒక కారణము రైళ్ళని ఎక్కువసేపు అవుటర్లో ఆపి ఉంచటానికి అందుకనే వైజాగ్ ప్రాంతం వాళ్ళు ఈ ఎనిమిది ప్లాట్ఫామ్స్తో పాటు మరో రెండు ప్లాట్ఫామ్స్ను కూడా నిర్మించాలి అని కోరుకుంటున్నారు దీనివల్ల ఎక్కువ ట్రైన్స్ని అకామిడేట్ చేయొచ్చని అలాగే ఈ కోచియాడికి వెళ్ళే రైల్వే లైన్ కూడా సపరేట్ చేయాలి అని కోరుకుంటున్నారు కానీ వీటికి ఆమోదమైతే లభిస్తుంది కానీ ఆ తర్వాత నిధులు మాత్రము మంజూరు చేయటం లేదు అలాగే వైజాగ్ రైల్వే స్టేషన్ మీద ఈ రైళ్ల యొక్క లోడ్ని తగ్గించడానికి వైజాగ్ రైల్వే స్టేషన్కి ముందు ఉన్న మర్రిపాలెం రైల్వే స్టేషన్ని టర్మినల్ స్టేషన్గా అభివృద్ధి చేసి కొన్ని రైళ్ళని మర్రిపాలెం స్టేషన్తో ఆపేయాలని కోరుకుంటున్నారు ప్రజలు మర్రిపాలెం స్టేషన్ని టర్మినల్ స్టేషన్గా అభివృద్ధి చేస్తామంటున్నారు కానీ దానికి సంబంధించిన నిధులు మాత్రము కేటాయించడం లేదు అలాగే ఇంకా వైజాగ్ ప్రాంతం వాళ్ళు కోరుకునేది ఈ విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి గోపాలపట్నం వరకు మూడో రైల్వే లైన్ ప్రస్తుతం రెండు రైల్వే లైన్సే ఉన్నాయి మూడో రైల్వే లైన్ కూడా వేస్తే సో అప్పుడు ఎక్కువ రైలు తిరగడానికి అవకాశం ఏర్పడుతుంది అని అది వేయాలని కోరుతున్నారు అది వేస్తాము అని అన్నారు కానీ దానికి కూడా నిధులనేవి కేటాయించడం లేదు ఇవన్నీ ఎందుకు కోరుకుంటున్నారంటే ముఖ్యంగా వైజాగ్ ప్రాంతం వాళ్ళు వైజాగ్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్స్ సరిపోవటం లేదని చెప్పి చాలా రైళ్ళని దువ్వాడ మీదుగా బైపాస్లో పంపించేస్తున్నారు దానివల్ల ఆ రైళ్ళేవి వైజాగ్కి రావటం లేదు ఉన్న రైళ్లేమో సరిపోవటం లేదు ఈ ఉన్న రైళ్లలోనే ఈ ప్రయాణికులు ఇరుక్కుని ఇరుక్కునెక్కి వెళ్ళవలసి వస్తుంది అందుకని చెప్పే ఈ కొత్త ప్లాట్ఫాము అలాగే ఈ మూడో రైల్వే లైను మర్రిపాలెం రైల్వే స్టేషన్ని టర్మినల్ స్టేషన్గా అభివృద్ధి చేస్తే ఈ వైజాగ్ రైల్వే స్టేషన్కి ఆ బైపాస్లో వెళ్ళే రైళ్ళన్నీ వచ్చే అవకాశం ఉంటుందని అలాగే వైజాగ్ నుంచి కొత్త రైళ్ళని కూడా ప్రారంభించే అవకాశం ఉంటుంది అని ఇవన్నీ కోరుకుంటున్నారు ఒక సామెత ఉంటుంది చాలామందికి తెలిసే ఉంటుంది పుండు మీద కారం చల్లటము ఇది వైజాగ్ రైల్వే స్టేషన్కి బాగా వర్తిస్తుంది ఎందుకంటే వైజాగ్ రైల్వే స్టేషన్ ఆల్రెడీ పుండై అయి ఉంటే మళ్ళీ దాని మీద కారం చల్లుతున్నారు ఎలాగూ అంటే వైజాగ్ రైల్వే స్టేషన్కి చాలా పాత కోచుల్ని కేటాయిస్తున్నారు అంటే నైంటీ ఫైవ్ నైంటీ త్రీలో తయారైన కోచెస్ని ఈ వైజాగ్ నుంచి బయలుదేరే రైళ్ళకి తగిలిస్తున్నారు దీనివల్ల ప్రయాణికులు చాలా అసౌకర్యానికి గురవుతున్నారు అదేవిధంగా ఈ పాత కోచులు అవటం వల్ల మధ్యలో రిపేర్లు రావటము అదేవిధంగా వీటిలో అగ్ని ప్రమాదాలు జరగటానికి కూడా చాలా ఎక్కువ అవకాశం ఉంది వైజాగ్కి కేటాయించిన కొత్త కోచుల్నేమో ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో ఉన్న ఇతర డివిజన్లకి తరలిస్తున్నారు దీని గురించి చాలాసార్లు న్యూస్ పేపర్స్లో వచ్చింది న్యూస్ ఛానల్స్లో వచ్చింది అలాగే సోషల్ మీడియాలో కూడా ప్రజలు దీని గురించి చాలా పెద్ద ఎత్తున ట్రెండింగ్లు అవి చేశారు దానివల్ల కొన్ని సంవత్సరాలకి కొన్ని కోచెస్ని మళ్ళీ తిరిగి వైజాగ్కే పంపించారు కానీ ఆ తర్వాత కూడా మళ్ళీ ఈ వైజాగ్ కోచెస్ని ఇతర డివిజన్లకి తరలించడం జరుగుతూనే ఉంది దానికి పుల్ స్టాప్ అయితే పడలేదు మనందరికీ తెలిసిందే ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఈ ఐసీఎఫ్ కోచెస్ని ఎల్హెచ్బి కోచెస్తో రీప్లేస్ చేస్తున్నారు ఈ ఎల్హెచ్బి కోచెస్ విషయానికి వస్తే వైజాగ్ నుంచి బయలుదేరే కేవలం రెండు రైళ్లకు మాత్రమే ఎల్హెచ్బి కోచెస్ అనేవి ఉన్నాయి అదేవిధంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో ఉన్న ఇతర డివిజన్లలో వచ్చేసి దాదాపు పది ఎనిమిది రైళ్లు ఎల్హెచ్బి కోచెస్తో తిరుగుతున్నాయి వైజాగ్ రైల్వే స్టేషన్కేమో ఉన్న ఐసీఎఫ్ కోచెస్కే పెయింటింగ్స్ వేసి లోపల కొన్ని పార్ట్స్ను మార్చి ఉత్కృష్ట కోచెస్గా తిప్పుతున్నారు వైజాగ్ నుంచి ప్రారంభమయ్యే రెండు రైళ్లకే ఎల్హెచ్బి కోచెస్ ఉన్నాయని చెప్పాను కదా అవేంటంటే ఏపీఏసీ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం విజయవాడ ఉదయ్ ఎక్స్ప్రెస్ ఏపీఏసీ ఎక్స్ప్రెస్లో రిపేర్లు ఏసీ పనిచేయట్లేదని ప్రయాణికుల గోల ఇలాంటి వార్తలు మనం న్యూస్ పేపర్స్లోను న్యూస్ ఛానల్స్లోను చాలాసార్లు చూసే ఉంటాము ఈ మధ్య కాలమే కొంచెం అలాంటి న్యూస్ తగ్గా విజయవాడ విశాఖపట్నం ఉదయ్ ఎక్స్ప్రెస్ విషయానికి వస్తే ఈ ట్రైన్ని ప్రారంభించడానికి చాలా అడ్డంకులు వచ్చాయి ఎట్టకేలకు ఈ అడ్డంకులన్నీ అధిగమించి ఈ ట్రైను పట్టాలెక్కింది వైజాగ్ నుంచి ఇతర ప్రాంతాలకి రైళ్ళు విషయానికి వస్తే వైజాగ్ నుంచి ఇతర ముఖ్యమైన పట్టణాలకి కావలసిన రైళ్ళైతే లేవు కానీ వెళ్ళటానికి చాలామంది ప్రయాణికులు మాత్రము ఉన్నారు విశాఖపట్నం నుంచి బెంగళూరు వెళ్ళేవాళ్ళు ఇటు చెన్నై వెళ్ళేవాళ్ళు కానీ హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు కానీ అటు ఇక నార్త్ సైడ్ వేరే పట్టణాలకు వెళ్ళేవాళ్ళు కానీ చాలామంది ఉంటారు వైజాగ్ నుంచి కానీ కావాల్సిన రైలు మాత్రం లేవు ముఖ్యంగా బ్యాంగ్లూరులో అయితే విశాఖపట్నం ప్రాంతం వాళ్ళు చాలామంది సెటిల్ అయ్యారంటే అక్కడ సాఫ్ట్వేర్ జాబ్స్ ఇతర జాబులు చేస్తూ కానీ విశాఖపట్నం నుంచి బెంగళూరుకి రైలు సదుపాయం లేదు అంతకుముందు ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఉండేది కానీ ఆ తర్వాత దాన్ని భువనేశ్వర్ వరకు పొడిగించారు దాంతో విశాఖపట్నానికి కోట తగ్గిపోయింది దీనివల్ల విశాఖపట్నం ప్రజలు పైనుంచి వచ్చే రైళ్ళ మీదే ఆధారపడుతున్నారు బెంగళూరు వెళ్ళటానికి ఎట్టకేలకు కొన్ని సంవత్సరాల క్రితము విశాఖపట్నం బెంగళూరు మధ్య కొన్ని రోజుల పాటు ప్రత్యేక రైలు నడిపారు ఆ రైలు బాగా ఆకుపెన్సీ ఉన్నా కూడా ఆ తర్వాత రద్దు చేశారు ఆ రైల్ని మళ్ళీ ప్రారంభించాలి అని పార్లమెంట్లో కొంతమంది ఎంపీలు అడిగారు దానికి అప్పటి రైల్వే మంత్రి పీయూష్ గోయల్ గారు మళ్ళీ ఆ రైల్ని ప్రారంభిస్తామని అనౌన్స్ చేశారు కానీ ఇంతవరకు మళ్ళీ ఆ వైజాగ్ బెంగళూరు ప్రత్యేక రైలు పట్టాలెక్కలేదు ఈ ఒక్క రైలే కాదు చాలా రైలు వైజాగ్ నుంచి ప్రారంభిస్తామని చెప్పారు కానీ ఆ తర్వాత వాటిని పట్టాలెక్కించలేదు వాటిల్లో ఒకటి విశాఖపట్నం వారణాసి ట్రైన్ ఈ ట్రైన్ గురించి పార్లమెంట్లో అనౌన్స్ చేశారు కానీ ఇంతవరకు ఆ ట్రైన్ని పట్టాలెక్కించలేదు యశ్వంత్పూర్ ప్రత్యేక రైలు ఈ వైజాగ్ వారణాసి రైల్ని ప్రారంభించాలని న్యూస్ పేపర్లో వచ్చినా అలాగే సోషల్ మీడియాలో ట్రెండింగులు చేసినా కూడా ఇంతవరకు ప్రారంభించలేదు అలాగే కొండనాళ్ళకి ముందేస్తే ఉన్ననాళకు ఊడినట్టు కొత్త రైళ్ళని ప్రారంభించలేదు కానీ వైజాగ్ నుంచి ప్రారంభమయ్యే రైళ్ళని ఇతర ప్రాంతాలకి పొడిగించాలని కొన్ని డిమాండ్లు మొదలయ్యాయి వాటిల్లో రెండు వచ్చేసి గరీబ్రథ్ ఎక్స్ప్రెస్ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ని ఇచ్చాపురం వరకు పొడిగించాలని అలాగే గుంటూరు విశాఖపట్నం మధ్య తిరుగుతున్న సింహాద్రి ఎక్స్ప్రెస్ను కూడా ఇచ్చాపురం వరకు పొడిగించాలని ఒక డిమాండ్ వచ్చింది వీటిని ఇచ్చాపురం వరకు పొడిగించడానికి పెద్ద అభ్యంతరం లేదు కానీ కానీ ఇచ్చాపురం వరకు కాదు కుర్దా రోడ్ స్టేషన్ వరకు పొడిగిస్తామని అన్నారు కానీ దీనికి వైజాగ్ ప్రాంతం వాళ్ళు ఒప్పుకోలేదు ఎందుకంటే కుర్దా రోడ్ వరకు పొడిగిస్తే అప్పుడు వైజాగ్ రైల్వే స్టేషన్కి కోట తగ్గిపోతుంది అందువల్ల ప్రయాణికులు ఈ పొడిగింపు గురించి ఆందోళన చేశారు దాంతో వాటిని పక్కన పెట్టేశారు సికింద్రాబాదు విశాఖపట్నం మధ్య నడుస్తున్న దురంతో ఎక్స్ప్రెస్ని డైలీ నడపాలి అని కోరుకుంటున్నారు దానికి ఇంతవరకు ఆమోదం లభించలేదు అలాగే ఈ విశాఖపట్నము తిరుపతి మధ్య తిరిగే తిరుమల ఎక్స్ప్రెస్ని కడప వరకు పొడిగించారు దీనివల్ల వైజాగ్ ప్రాంతం వాళ్ళకి తిరుపతి నుంచి తిరిగి వైజాగ్కి రావాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ఈ ట్రైను తిరిగేటప్పుడు కోట ఎక్కువగా ఉండేది దానివల్ల సీట్లు బెర్సు దొరికేవి కానీ ట్రైన్ కడప వరకు పొడిగించడంతో తిరుపతి రైల్వే స్టేషన్కి కోట తగ్గిపోయింది దీనివల్ల వైజాగ్ రావడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విశాఖపట్నం రైల్వే స్టేషన్ మీద వివక్ష పోయి అభివృద్ధి జరగాలి అంటే విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ రైల్వే జోన్ ఏర్పాటు అయితే అప్పుడు కొత్త రైళ్లు వస్తాయని అలాగే కొత్త ప్లాట్ఫామ్స్ నిర్మాణం జరుగుతుందని ఎల్హెచ్బి కోచెస్ వస్తాయని అలాగే మర్రిపాలెం రైల్వే స్టేషన్ టర్మినల్ స్టేషన్గా అభివృద్ధి చెందుతుంది అని ఎన్నో ఏళ్ళగా డిమాండ్ చేసి చేసి ఎట్టకేలకు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఈ విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ని సాధించారు వైజాగ్ కేంద్రంగా రైల్వే జోన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించి సంవత్సరం అయినప్పటికీ కూడా ఇంకా ఈ జోన్ని ప్రారంభించలేదు ఈ జోన్ని ప్రారంభించడానికి దాదాపు నూట ఎనభై కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు కానీ ఈ సంవత్సరం రైల్వే బడ్జెట్లో కేవలం మూడు కోట్లు మాత్రమే కేటాయించారు అలాగే వైజాగ్ రైల్వే స్టేషన్ కేంద్రంగా జరుగుతున్న అభివృద్ధి పనులకు కూడా చాలా తక్కువ నిధులని కేటాయించారు ఈ సంవత్సరం రైల్వే బడ్జెట్లో మరి చూద్దాము ఈ వైజాగ్ కేంద్రంగా రైల్వే జోన్ ఎప్పుడు ఏర్పడుతుందో ఈ వైజాగ్ రైల్వే స్టేషన్ ఎప్పుడు అభివృద్ధి చెందుతుందో ఇవి వైజాగ్ రైల్వే స్టేషన్కి సంబంధించిన విషయాలు